వచ్చేసాము ఈస్ట్ స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్ అండి. డాక్టర్ ఎన్ మోనితా గారు, డిడిబిఎం డెర్మటాలజిస్ట్, హాస్పిటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. అండ్ స్కిన్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. సో అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ప్రికాషన్స్ కనుక తీసుకోకపోతే అవి ఇంకా పెద్ద డిజీజెస్గా ఫామ్ అయ్యి మనం చాలా ఇబ్బంది పడుతుంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం డాక్టర్ గారిని సంప్రదిస్తే డెఫినెట్గా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే మనతో పాటు ఇప్పుడు మోనితా మ్యామ్ ఉన్నారు. సో వారిని అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, జనరల్గా ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు సోరియాసిస్ అనేది చాలా కామన్ అయిపోతుంది సొసైటీలో. అసలు ఈ సోరియాసిస్ని అరికట్టగలుగుతామా? సోరియాసిస్ అరికట్టడం అనుకున్న ముందు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పి చెప్తాను ఫస్ట్. ఓకే. సో సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదండి, నో క్యూర్. ఓకే. అలానే ప్రివెన్షన్, మీరు అడిగిన అరికట్టడం ప్రివెన్షన్ అనేది మాత్రం చాలా కష్టమైన విషయం. ఓకే. అయితే వస్తే మాత్రం దాన్ని జీవితాంతం యాక్సెప్ట్ చేయాలి ఆ ప్రాబ్లమ్. ఓకే. దానికి ఏదో ట్రీట్మెంట్ ఉందంట, కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోతుందంట అని చెప్పి దానికి లక్షలు లక్షలు వేరు వేరు ఖర్చు పెట్టి డాక్టర్లను మార్చి మార్చి, ఒకసారి ఆయుర్వేదిక్, ఒకసారి హోమియో, అలోపతి మార్చి 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 మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ సోరియాసిస్ అని తెలిసిన పేషెంట్ మాత్రం యాక్సెప్ట్ చేయాలి ఆ ప్రాబ్లమ్. ఓకే, ఇది నాకు ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. ఓకే. అది పార్ట్స్ వైజ్గా వస్తుంది. ఓకే. సో కొంతమందికి వచ్చి అరికాలికి అది చెందుకు వస్తుంది, పామో ప్లాంటర్ సోరియాసిస్. ఓకే. ఓకే. కొంతమందికి వచ్చి తల స్కాల్ప్ సోరియాసిస్. ఓకే. ఓకే. సో కొంతమంది ఫుల్ బాడీ, చిన్న చిన్న చుక్కలు, ఫుల్ బాడీ వస్తుంది. ఓకే. ఓకే. సో చేతులకి కాళ్ళకి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఓకే. ఓకే. కామన్ గా వాళ్ళే వస్తుంటారు. ఓకే. వాళ్ళు అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒకరోజు వస్తుంది, కాదు మందులు పెట్టుకుంటాం అయిపోతుంది, మళ్ళీ సంవత్సరం దాకా అనిపించదు, మళ్ళీ వింటర్ లో మళ్ళీ వస్తుంది. ఓకే. ఓకే. మళ్ళీ ఆ ఫీవర్ వాడటం అయిపోతుంది. మీరు అన్నది ప్రివెన్షన్ అని, మెయింటెనెన్స్. ఓకే. ప్రాబ్లం వచ్చినప్పుడే డాక్టర్కి వచ్చి కాకుండా తేమ కలిగించేవి మాయిశ్చరింగ్ క్రీమ్స్ చాలా బాగా పెట్టాలి. సో ఈ మాయిశ్చరైజర్స్ కూడా ఏవి పడితే అవి కాకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో ఇందులో మాత్రం చాలా మంది కొబ్బరి నూనె పెడుతుంటారు. మనకి బయట లిక్విడ్ పారాఫిన్ అని దొరుకుతుంది, లిక్విడ్ పారాఫిన్. మామూలుగా స్కిన్ నార్మల్ గా కూడా లిక్విడ్ పారాఫిన్ క్రీమ్స్ పెట్టుకుంటూ, ఓకే, మాయిశ్చరైజర్స్ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే దాన్ని ప్రివెంట్ చేసుకుంటే, అంటే ఫ్లేర్స్, ఎక్యూట్ ఫ్లేర్స్ రాకుండా చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తానికి అయితే ఓవరాల్గా అది వస్తే మనకు దాన్ని మనం కంట్రోల్ చేయడం అంటూ జరగదు. సో లైఫ్ లో క్యూ లేదు, డయాబెటీస్ ఎలా, ఓకే, హైపర్టెన్షన్ ఎలా, మెయింటెనెన్స్ లో ఉంటాం. ఓకే. దాంతో పాటు మనం అందరూ ఫుడ్ మెయింటైన్ చేస్తాం, వాకింగ్ చేస్తాం, మేడం డాక్టర్ ఒక చిన్న టాబ్లెట్ తో మెయింటైన్ చేసుకుంటాం. ఇక టాబ్లెట్స్ కనుక మాయిశ్చరైజర్, సబ్బులు, పిహెచ్ అసిడిక్ పిహెచ్, ఆల్కలైన్ పిహెచ్ ఉన్నాయి కాబట్టి అసిడిక్ పిహెచ్ ఉన్న సబ్బులు వాడుకుంటూ మంచి మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడుతూ ఉండాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంకోటి చాలా మంది సోరియాసిస్ వచ్చిన తర్వాత చాలా డిప్రెస్ అవుతుంటారు. సో అటువంటి డిప్రెషన్ లో కూడా అది పెరిగే అవకాశాలు ఉంటాయి చాలా అండి. సోరియాసిస్ ఇస్ 100% స్ట్రెస్ ఇంప్రెస్, అది రావడం దేవుడే, అంటే రావడం అనేది వచ్చేసింది, కానీ దాన్ని పెరగడానికి మాత్రం స్ట్రెస్ ఇస్ ఆ మెయిన్, సిగరెట్ స్మోకింగ్ 100% కారణం అంటే సిగరెట్ స్మోకింగ్ తో, తర్వాత మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్. ఓకే. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ రెండు ఆఫీస్ సాఫ్ట్వేర్ వల్ల చాలా మంది స్కాల్ప్ లో పొట్టు పొట్టు వస్తుంది, స్ట్రెస్డ్ గా ఉండి రెండు రోజులు పడుకోలేదు మేడం, అది సివియర్ అయితే. ఓకే. ఎప్పుడైతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, సో ఈ రెండు స్ట్రెస్ లు, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ రెండు స్ట్రెస్ కూడా 100% అంటే మీరు అన్నట్టు ఇప్పుడు క్యూర్ ఆఫ్ సోరియాసిస్ అంటే క్యూర్ అని కాదు కానీ రివిజన్ ప్లేస్ పీరియడ్, మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి 6 నెలలకు తిరిగి వచ్చేస్తుంది సోరియాసిస్. అలా రాకుండా రెమిషన్స్ ఎక్కువ, అంటే కొన్ని కొన్ని ఏళ్ల పాటు సోరియాసిస్ తిరిగి రాకుండా ఉంటే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఓకే. వాటిని ఏమంటారంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే. ఆ ఇంజెక్షన్స్ ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000 నుంచి మొదలుపెట్టి 50,000 వరకు ఉంటాయి. సో అవి ఒక డోసెస్ వారీగా ఇస్తే, 2 నెలలు కోర్స్ వారీగా ఇస్తే దీని రెమిషన్స్ చాలా బాగుంటాయి. ఓకే. కొంచెం ఖర్చుతో కూడిన విషయం కానీ, బట్ సోరియాసిస్ ఎవరైతే పూర్తి బాడీ బాడీ మొత్తం వస్తుంది అనుకున్న వాళ్ళకి, కంటిన్యూస్గా బాడీ వస్తుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఇంజెక్షన్స్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. దాంట్లో ఎడాలిజుమాబ్, అల్జుమాబ్, ఇన్ఫ్లిక్స్ మ్యాబ్, ఇవి మ్యాప్స్, ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో అవి మాత్రం 100% డెర్మటాలజిస్ట్లే ఇస్తారు. అవి కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో హాస్పిటల్ అడ్మిట్ చేసి ఒక 3 అవర్స్ పాటు ఇంజెక్షన్స్ పెట్టారన్నమాట. ఇప్పుడు వస్తున్న ఈ ఇంజెక్షన్స్
చాలా మంది డిసీజ్ ఫ్రీ పీరియడ్ అంటే ప్రతి 6 నెలలకి ఎక్కువైపోతుంది, ప్రతి సంవత్సరానికి ఎక్కువైపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది ఇలా అంటున్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఖర్చుతో కూడిన విషయమైనా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యామ్ ఇప్పుడు చూస్తే మనం చాలా మంది తాత్కాలికమైన ఉపశమనం అవ్వచ్చు, సో తాత్కాలికమైన ఉపశమనం కోసం స్టెరాయిడ్స్ వాడుతుంటారు, సో ఆ స్టెరాయిడ్స్ వాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? సోరియాసిస్ సంబంధించండి స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ కానీ ఓరల్ స్టీరాయిడ్ వేసుకోవాలి. ఓరల్ స్టీరాయిడ్ స్టీరాయిడ్ సోరియాసిస్ ఇవ్వకూడదు, సోరియాసిస్ దానికి తాతలాగా తయారైపోతుంది, ఎమర్జెన్సీ కండిషన్ వచ్చే అవకాశం. కానీ చాలా మంది ఆర్ఎంపీ ప్రాక్టీస్ లో ఊర్లలో సోరియాసిస్ రాగానే డెకడ్రాన్ ఇంజెక్షన్స్ వైస్కాన్ ఇంజెక్షన్స్ వేసేస్తున్నారు. అసలు ఓరల్ స్టీరాయిడ్ కాంట్రా ఇండికేటెడ్ ఫర్ సోరియాసిస్ మనకి తెలుసుకోవాలి. కానీ టాపికల్ స్టీరాయిడ్స్ స్కిన్ మీద ఎక్కడైతే స్టూడెంట్స్ అంటే ఏంటి అని పొట్టు రావడం, స్కిన్ మీద అంతా పొట్టు పొట్టుగా వస్తుంటుంది, సో అది తగ్గించుకోవడానికి స్టీరాయిడ్ క్రీమ్స్ పనిచేస్తాయి. అది కొంతవరకు ఎమర్జెన్సీ కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది, రిలీఫ్ వచ్చాక తగ్గిపోయింది అనుకుంటారు చాలా మంది. స్టీరాయిడ్స్ పేరింగ్ మెడిసిన్స్ చాలా ఉంటాయి, అది కూడా డాక్టర్స్ చెప్తారు. ఒక 6 రోజులు ఆ క్రీమ్ పెట్టుకోగానే మొత్తం తగ్గిపోతుంది, తగ్గిపోగానే మనం అనుకుంటాం తగ్గింది అనుకుంటాం, బట్ తగ్గిపోయి డాక్టర్కి వెళ్తే మానేస్తాం అది చాలా. మళ్ళీ 1 నెల మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే స్టీరాయిడ్ మిస్యూజ్ అవ్వటం వల్ల ఆ స్టీరాయిడ్ పనిచేయదు, నేను రేపు ఇచ్చే ఏ మందు పనిచేయదు. సో ఇది ఈ మధ్యన ఈ సోరాసిస్ పేషెంట్స్ చాలామంది దాని మీద డిపెండ్ అయిపోయి పొట్టు వచ్చినప్పుడు వాడటం వదిలేయటం. అది కాకుండా మెయింటెనెన్స్లో మంచి మంచి మాయిశ్చరైజర్స్ వాడుకుంటూ ఓకే డాక్టర్ పర్యవేక్షణ తగ్గిపోయింది 3 నెలల నుంచి ఏమీ లేదు బట్ ఫాలో అప్, 3 నెలల నుంచి సార్ అప్పటికన్నా నాకు బాగుంది ఓకే ఇది ఎట్లాగో జీవితాంతం ఉండేది అని ఫాలో అప్లో ఎలా అయితే షుగర్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ డాక్టర్ ఫాలో అప్ తీసుకుంటుంటాం చెకప్ చేయించుకుంటాం కానీ సోరాసిస్ పేషెంట్స్ కూడా ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో వెళ్తే బాగుంటుంది. చాలామంది సోరాసిస్ పేషెంట్స్ ఏం చేస్తారంటే డాక్టర్స్ని మానుస్తుంటారు ఓకే, లేదంటే సంవత్సరం పాటు డాక్టర్ వెళ్ళి అప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ వాడుతున్నాను మేడం అంటే అష్టం వేస్తుంది. ఆ స్టీరాయిడ్ మీద డిపెండ్ అవ్వడం వల్ల క్రానిక్ స్కిన్ చాలా తేడా పడుతుంది స్టీరాయిడ్ అసలు ఓరల్ స్టీరాయిడ్ అయితే అస్సలు వేసుకోవాలి. సో అది సివియర్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఓకే మ్యామ్, చాలా చక్కని విశేషాలు చెప్పారు మ్యామ్. ఫైనల్గా ఇప్పుడు సోరియాసిస్తో చాలామంది బాధపడుతున్నారు, అంటే బయట కూడా చెప్పుకోలేని పరిస్థితి అది. సో అసలు అవేర్నెస్ లేకపోవడం కారణమా అంటే లేదు, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది అంటే ఇప్పుడు మనం మిగతా అంటే జబ్బులు చూసుకుంటే వాటికి చాలా అవేర్నెస్ ఉంది మ్యామ్, బట్ స్కిన్కి సంబంధించి వచ్చేటప్పటికి చాలామందికి అవేర్నెస్ లేదు, అదేదో ర్యాషెస్ లాగా కొట్టుపడాల్సి ఉంటుంది. సో ఎలర్జీ వచ్చింది అని అనుకుంటారు కానీ సోరియాసిస్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. డిసీజ్ అండి, మీరు పిక్స్ చూపిస్తే బాగుంటుంది. అరచేతిలో అరకాళ్ళలో కళ్ళలో పొట్టు ఓకే, స్కిన్ సైకిల్ మామూలుగా 56 రోజులు ఓకే, ఒక్కొక్క స్కిన్ మళ్ళీ మనకు తెలియకుండానే బాడీ మీద టర్న్ ఓవర్ అవుతుంది ఓకే. వేరే సోరాసిస్ పేషెంట్స్ లో ఆ టర్న్ ఓవర్ 5 to 6 days తగ్గిపోతుంది, అంటే సెల్స్ ఓవర్ గా డివైడ్ అవుతుంది, ఓవర్ డివైడ్ అవుతుంది, డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ సెల్స్ అన్ని కూడా తప్పు 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 లేయర్ లాగా ఫామ్ అయ్యి పొట్టు రూపంలో దొరుకుతుంటే స్కిన్ తో పొట్టు పడుతుంది. సో వాడు ఏం చేస్తారంటే చాలా మంది ఆ పొట్టు కనిపించకుండా ఫుల్ నెక్ ఫుల్ కవర్ చేసుకుని మాయిశ్చరైజ్ పెడుతుంటే పొట్టు కొంచెం వరకు కంట్రోల్ అవుతుంది, జబ్బు కంట్రోల్ అవుతుంది ఓకే. అను ఇది ఏం చేస్తారంటే అది వచ్చినప్పుడు తెలియకుండా మేనే చెప్తున్నాను బాడీ కన్నా కూడా ఫస్ట్ చేతులు కాళ్ళు మొదలైనప్పుడు ఏదో ఎలర్జీ వచ్చిందని చెప్తారు, లోకల్ గా ఆర్ఎం డాక్టర్కి వెళ్తారు, స్టీరాయిడ్ క్రీమ్ ఇస్తారు పెట్టుకోగానే రిలీఫ్, అలా రిపీట్ అవుతుంది అన్నప్పుడు కేర్ తీసుకోవాలి, ప్రాపర్ డెర్మటాలజీకి వెళ్ళాలి ఓకే. డెర్మటాలజీకి వెళ్ళి కరెక్ట్ గా నాకు ఇది అవుతుంది, పోయిన 6 నెలల నుంచి ప్రతి నెల వస్తుంది, నేను ఇలా వాడుతున్నాను తగ్గుతుంది మళ్ళీ వస్తున్నాను, అప్పుడు బయాప్సీ చేస్తామండి. ఎప్పుడైనా కానీ బయాప్సీ అయినా కానీ చాలా మందికి భయం ఉంటుంది క్యాన్సరా, ఎందుకు బయాప్సీ అన్నారు, స్కిన్ లో బయాప్సీ అనేది చాలా కామన్ చేసే ఓకే ఓకే. ఆ స్కిన్ బయాప్సీ చేస్తే ఇది సోరియాసిస్ లైకెన్ క్యానెస్ ఎగ్జిమానా కన్సిడర్, మనకి డయాగ్నోసిస్ ప్రాపర్ గా అయిపోతుంది. నా దగ్గరనే కాదు ఏ డెర్మటాలజీకి వెళ్ళి నా పేపర్ తీసుకెళ్ళిన బయాప్సీ పేపర్ మీకు ఈ ప్రాబ్లం ఉందా తెలుస్తుంది. సోరియాసిస్ కానీ బయాప్సీ చేయాలి, నేను చేస్తాను ఎందుకంటే దానికి కొన్ని 7 ఏళ్ల పాటు మెడిసిన్ ఇవ్వాలి. ఆ డయాగ్నోసిస్ తెలుసుకుని దాని ఇది సోరియాసిస్ అని ఒక ముద్ర వచ్చాక ఇట్స్ లైక్ మనకి ఎవిడెన్స్ పేపర్ ఆ పేపర్ మనకు వచ్చేసరి చేతికి అప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ముందుకెళ్ళాలి ఓకే. ఎంత క్లినికల్ ఎక్స్పీరియన్స్ మాకు ఉన్నా 99% మేము తప్పు చేయము, ఆ 1% ఛాన్స్ కూడా ఇష్టం లేక స్కిన్ బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేస్తే ఎందుకంటే ఎగ్జిమా సోరాసిస్ రెండు పక్క పక్కన ఒకటేలా ఉంటాయి, సేమ్ గా ఉంటాయి, అడ్చేతి కరకాలకి వచ్చినవి, కళ్ళు వచ్చినవి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోరాసిస్. సో సోరాసిస్ కి చాలా మిమిటిక్స్ ఉంటాయి, అంటే దానిలాగానే ఉంటుంది.
కన్ఫర్మ్ చేయలేక ఆ ట్రీట్మెంట్ ఇవ్వక ఈ ట్రీట్మెంట్ ఇవ్వక ప్రాపర్ ఛానల్లో వెళ్ళక మిస్యూజ్ మిస్ గైడెన్స్ తో వెళ్ళిపోతాం. ఇన్సూరెన్స్ డౌట్ డాక్టర్ గారు వ్యక్తం చేస్తే సార్ బయాప్సి చేద్దాం అని మీరే ఒక లీడ్ అడగవచ్చు. డాక్టర్స్ అందరూ కూడా రెడీగా బయాప్సి చేస్తారు. కన్ఫర్మేషన్ అయ్యాక నేను చెప్పిన ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ హై ఎండ్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంజెక్షన్స్ చాలా రిలీఫ్ వస్తున్నాయి ఈ మధ్యలో. జస్ట్ ఒక ప్రాపర్ గైడెన్స్ తో ముందుకెళ్ళచ్చు. చూసాం కదండి డాక్టర్ మోనిత గారి ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో. ఇప్పుడు మనం ఈ స్కిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాపర్ డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తేనే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం చిన్న చిన్న అని చెప్పి స్కిన్కి సంబంధించి ఎలర్జీ అని కొట్టుపారేస్తూ ఏదో మెడిసిన్స్ వాడుతుంటాం, బట్ అది పెరిగిన తర్వాత మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. సో 100% ఈ స్కిన్కి సంబంధించి పర్టికులర్గా సోరియాసిస్కి సంబంధించి సోరియాసిస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకున్నా యూ కెన్ కమ్ టు ఈషితా స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ మోనిత గారు వచ్చేసి డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. ప్రాపర్గా కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ అని చెప్పడం కానీ డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక రిలాక్సేషన్ అంటే మనం తిరగడంలో కానీ లేకపోతే మనకి ఇంకా ఇది వచ్చిందని చాలామంది సిగ్గుతో డాక్టర్ దగ్గర కూడా కన్సల్ట్ అవ్వకుండా అన్ని దాస్తూ ఉంటారు, బట్ ఇది దాసేది కాదు. ఎందుకంటే అది పెరిగే కొద్దీ సివియర్ కండిషన్ అయ్యే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో 100% యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ డాక్టర్ మోనిత మ్యామ్ ఫర్ ఆల్ ది క్వైరీస్ అండ్ మీకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అండ్ మ్యామ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ప్రేక్షకులు చాలామంది చూస్తున్నారు మ్యామ్, సో వారందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఒకటే అండి, స్కిన్ సంబంధించి చాలామంది చెప్తున్నారు కదా టెంపరీగా రిలీఫ్ ఇచ్చింగ్ వచ్చింది, టెంపరీ రిలీఫ్ దగ్గర ఆర్ఎంపీకి వెళ్తారు లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు, ఇంజెక్షన్ ఏం చేసుకుంటారు లేకపోతే ఒక ట్యాబ్లెట్ వాడేస్తారు, సెట్రిజన్ అండ్ ట్యాబ్లెట్ వాడేసాము తగ్గిపోయాను. బట్ స్కిన్ది అంత ఈజీగా తగ్గేది కాదు. కడుపు నొప్పి గొంతు నొప్పి వచ్చినట్టు ఒక వారం రోజులు యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేది కాదు. ఎందుకంటే అండి స్కిన్ సైకిల్ 56 డేస్ 56 రోజులు 60 రోజులు అలా ఉంటుంది. సో ప్రాబ్లం తగ్గింది అని అంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్ అయినా గ్రోత్ అయినా ఏదైనా కూడా. సో ఎప్పుడైనా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నియర్ బై ఆర్ఎంపీ ఓకే ఒకసారి ప్రాపర్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుని ప్రాపర్ వేలో స్కిన్కి 1 మంత్లో తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. 2-3 మంత్స్ ఫాలో అప్లో ట్రీట్మెంట్ తీసుకోండి. సోరసమే కాదు ఏదైనా కానీ ఫాలో అప్ చాలా అవసరం స్కిన్కి. మొటిమలే కానీ మచ్చలే కానీ ఇంకా వేరే ర్యాషెస్ కానీ అర్టికేరియా అంటాం అది కానీ బొల్లి కానీ బొల్లి కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి సోరస గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ ఫాలో అప్ అండ్ డోంట్ చేంజ్ డాక్టర్. ఊరికి డాక్టర్ గారిని మార్చేసి అక్కడ తగ్గలేని ఇక్కడ ఇక్కడ తగ్గలేని అక్కడ అలా కాకుండా ప్రాపర్ వేలో వెళ్ళాం ఓకే. నమ్మకంతో వెళ్దాం ఫస్ట్ అండి, నమ్మకం ఉండాలి. ఆయుర్వేదిక ట్రీట్మెంట్ బాగుందంట ఓకే అటు వెళ్ళిపోండి, కొన్ని రోజులు వాడండి, నచ్చకపోతే మళ్ళీ షిఫ్ట్ అవ్వండి. కానీ అది ఇది అన్నీ కంబైన్ చేయకండి. కంబైన్ చేయడం వల్ల చాలా హామ్ జరిగింది అవకాశం ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసాను కదండి డాక్టర్ మోనిత గారి యొక్క స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం ఇప్పుడు స్కిన్ గురించి మాట్లాడుతున్నాం మన సోరియాసిస్ గురించి, నెక్స్ట్ మనం పింపుల్స్ యాక్నే ట్రీట్మెంట్ వాటి గురించి మాట్లాడదాం. సో దిస్ ఈస్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఈశ్విత స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్. ఫర్దర్ మరో ఎపిసోడ్లతో మాట్లాడే కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్, దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ ఆన్లైన్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ అవుట్. దిస్ ఈశ్వర్.